జాతీయ కేంద్ర కార్మిక సంఘాల నిర్ణయం మేరకు పార్లమెంట్లో కార్మిక చట్టాలు క్రోడీకరించే కోడ్లు రూపంలో వాటిని సంక్షిప్తంగా తీసుకొచ్చే నెపంతో కార్మిక సంఘాల హక్కుల్ని, కార్మిక వర్గాల హక్కుల్ని కాలరాసే ప్రయత్నాలని నిరసిస్తూ కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా మరి గత అనేక సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాన్ని కొనసాగిస్తూ 2 ఆగస్టు దీనికి నిరసన తెలియజేసే కార్యక్రమంలో ఐఎన్టీయూసీ అనుబంధ కార్మిక సంఘాలు కూడా ఇతర జాతీయ కార్మిక సంఘాలతో పాటు పూర్తిగా పాల్గొంటాయి. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గ మనోభావాల్ని, వారి హక్కుల్ని, వారి పరిస్థితుల్ని పరిశీలించి వాటిని గమనంలోకి తీసుకొని కార్పొరేట్ శక్తుల అభిప్రాయాలకి, వారి కోరికలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలని, ప్రభుత్వాన్ని నడపటం కాకుండా మరి కార్పొరేటు ఏదైతే లాభాలు సంపాదించి ప్రభుత్వానికి పన్నులు కట్టే దాంట్లో హ్యూమన్ క్యాపిటల్గా ఉన్నటువంటి ఈ కార్మిక వర్గ హక్కుల్ని కూడా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి అది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాల్ని మార్చుకోకపోతే ఈ దేశంలో కార్మిక వర్గం ఒక్కతాటి మీదకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తాయని చెప్పేసి ఐఎన్టీయూసీ పక్షంలో మేము తెలియజేస్తున్నాం.